ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಹ್ರೀಂಕಾರಾಸನಗರಿಭಿತಾನಲಸಿಕಾಂ ಸೌಹುಲೀಂ ಕಲಾಭಿಭ್ರತೀಂ ಸೌವರ್ಣಾಂ ವರದಾರಿಣೀಂ ವರಸುಧಾ ದೌತಾಂ ತ್ರಿನೇತ್ರೋಜುಲ ವಂದೇ ಪುಸ್ತಕಪಾಶಮಂಕುಶಧರಾಂ ಸೃಗ್ದೋಷಿತಾಮುಜ್ವಲಾಂ ತ್ವಾಂ ಗೌರೀಂ ತ್ರಿಪುರಾಂ ಪರಾತ್ಪರಕಲಾಂ ಶ್ರೀಶಕ್ರಸಂಚಾರಿಣೀಂ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶೈಲಂದರಿಗೀ April 29, 2022 ಶುಕ್ರವಾರಮು ಶುಭೋದಯಮು. ಶ್ರೀ ಶುಭಕೃತ್ನಾಮ ಸಂವತ್ಸರಮು, ಉತ್ತರಾಯಣಮು, ವಸಂತ ಋತುವು, ಚೈತ್ರಮಾಸಮು, ಬಹುಳ ಚತುರ್ದಶಿ, ರಾತ್ರಿ 12:37 ವರೆಗೂ ಉಂಟುಂದು. ರೇವತಿ ನಕ್ಷತ್ರಮು ರಾತ್ರಿ 6:42 ವರೆಗೂ ಉಂಡಿ తదుపరి అశ్విని నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయం 5:39, సూర్యాస్తమయము సాయంత్రము 6:15, అమృత గడియలు సాయంత్రం 4:15 నుండి సాయంత్రం 5:53 వరకు ఉంటుంది. వర్జము ఉదయము 6:25 నుండి ఉదయము 8:06 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయము 8:11 నుండి ఉదయం 9:01 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నము 1:13 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు వృచ్చిక రాశి, ధనస్సు రాశి, మీన రాశి. ఈ మూడు రాసుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈ రోజు కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందలని కూడా అంటారు, వాటిని దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంత, అనగా యజమాని యొక్క భార్యకు ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే శత్రువులు అంతరం చేస్తారు, గమనించగలరు. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి. ఈ రెండు రాశుల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించిన ఎడల శుక్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు ఏడాగుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని ధారలాగపోయడం వలన విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, పూర్వాస నక్షత్రం వారు మంజుల చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద మృణాలాభం దైత్యానాంబరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ఎవరైతే ప్రతినిత్యం జపం కానీ ధ్యానం కానీ చేస్తారో వారికి శత్రువులు అంతరం చేస్తారు, అమ్మవారి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. విశేషంగా ఈరోజు మాస శివరాత్రి, గ్రహబలం సరిగా లేనివారు, అలాగే సమస్యలతో కొట్టుమిట్టాడుకుంటూ ఉన్నవాళ్ళు, రావలసిన బాకీలు వసూలవని వారు, అన్ని సమస్యలకు పరిష్కార మార్గము మాస శివరాత్రి రోజున ఏకాదశి రుద్రాభిషేకం జరిపించుకున్నడల మీకు అన్నింటా మీకు జయం జరిగి అన్నింటా సఖ్యత చేకూర్చగలుగుతుంది. ఆ పరమశివుడు మీకు అన్నింటా విజయం చేకూర్చగలుగుతాడు, గమనించగలరు. అలాగే శుక్రవారం రోజున అమ్మవార్లకు ప్రీతికరంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అమ్మవార్లకు ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి.
శక్తానుసారము అమ్మవారికి అలంకరణ జరిపించండి, విశేషమైన పూజలు జరిపించండి, అమ్మవార్లకు ప్రీతికరంగా కుంకుమార్చన జరిపించండి. లలితా సహస్రమ కుంకుమార్చన కానీ, అలాగే కనకదార స్తోత్రంతోటి అర్చన కానీ, అలాగే సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు దేవీ భాగవతం పారాయణ చేసుకోండి, అలాగే చండీ హోము కానీ చండీ పారాయణ కానీ చేసుకునేట్లా ఇలాంటి గడ్డు సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి అన్నింటా మీకు జయం చేకూర్చి అమ్మవారు చల్లగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు, గమనించగలరు. అలాగే ఈ శుక్రవుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి, తులారాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గ్రహబలం అన్నింటా బాగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి, విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించగలుగుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, ప్రభుత్వ మూలక పనులు కూడా త్వరితగతిలో మీకు పూర్తి అవుతాయి, గమనించగలరు. అలాగే తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కొందరికి బాగా ఉంటుంది మరి కొందరికి బాగా ఉండదు, ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు, సంఘంలో గౌరవ మర్యాదలు కూడా బాగా ఉంటాయి, కొన్నిగా చికాకులు కలిగించే సమస్యలు ఏర్పడతూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఏర్పడతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.